శ్రీ రాజసూయ గాయత్రి మహాయజ్ఞం హైదరాబాద్ మౌంటు సంబలలో ఈ నెల 12, 13, 14 తేదీల్లో జరగనుంది. గత 5 ఏళ్లుగా ఈ మహాయజ్ఞం నిర్వహిస్తున్నామని యాగ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా దిల్సుఖ్ నగర్ సాయిబాబా ఆలయం నుంచి కొత్తపేట అష్టలక్ష్మీ దేవాలయం వరకు కలశయాత్ర నిర్వహించారు. వేదమంత్రాలు, డప్పు వాయిద్యాలు, కోలాటాలు, భజనల నడుమ సందడిగా ఈ యాత్ర కొనసాగింది. సర్వజనులు సంతోషంగా ఉండేందుకు ఈ మహాయజ్ఞ కార్యక్రమం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. అదే కాకుండా మన మానవుల మందానం కూడా దారి తప్పిన మానవులము, ఆ దారి తప్పిన మానవులము దేవ మానవులుగా తయారు కావడానికి ఈ శ్రీ రాజశ్రీ గాయత్రి మహాయజ్ఞం తోడ్పడుతుంది. అది కాకుండా ఒక పృథ్వీని స్వర్గంగా మార్చాలనే ఒక లక్ష్యంతో భూమిపై స్వర్గాన్ని తీసుకురావడానికి, అలాగే మొత్తం మన రూలర్స్ పొలిటీస్ అందరూ పాజిటివ్గా అందరూ రూల్ చేస్తే మన సమాజం మొత్తం బాగుపడుతుంది, ప్రపంచం మొత్తం విశ్వవ్యాప్తంగా అందరూ బాగుండాలనే కోరికతోని ఒక సంకల్పంతో శ్రీ రాజశ్రీ గాయత్రి మహాయజ్ఞం జరపడం, శ్రీ శంబల గ్లోబల్ పవర్ సెంటర్లో మనం నిర్వహించడం జరుగుతుంది. ఈ 3 రోజుల పాటు దత్త జయంతి పర్వదినాలలో ప్రతి సంవత్సరము జరపడం జరుగుతుంది. అందులో ఇది 5వసారి చేసిన పంచమ శ్రీ రాజశ్రీ గాయత్రి మహాయజ్ఞం. అందరూ దీనికి ఆహ్వానిస్తే దీనికి ఎక్కడ కూడా మేము ఒక ఫీజు అని ఒకటి అమౌంట్ కట్టే కలెక్ట్ చేయకుండా అందరం విశ్వాసంగా అందరూ పాల్గొనాలనే ఒక ఉద్దేశంతో చేస్తున్నాం. ఇది అక్కడ యజ్ఞ సామాగ్రి 54 మూలికలతో హరిద్వార్ నుంచి తీసుకోవడం జరిగింది. అలాగే సమితలు భూమాత యొక్క గుతముతో అన్ని యజ్ఞము అన్ని అక్కడ నిర్వహించడం జరిగింది.